రైతు బంధు ఇయ్యంటే ఊకుందామా ఉరికిద్దామా ఇళ్ళను? రైతు బంధు ఇయ్యంటే సపరేట్ ఊకుందామా ఉరికిద్దామా? ఏం చేయాలి కాంగ్రెస్ వాళ్ళను? దయచేసి మీరే ఆలోచించండి. ఎంత అన్యాయం ఇది! ఆనాడు కేసీఆర్ 72,000 కోట్లు ఇస్తాడు, మరి నువ్వెందుకు ఇవ్వవు నాయన? తక్కువ ఇచ్చిండు ఆ కేసీఆర్. 72,800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. రుణమాఫీకి 28,000 కోట్లు ఇచ్చిండు. రైతు బీమాకు 5,000 కోట్లు ఇచ్చిండు. అట్లా మొత్తం తీస్తే 150,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. వీళ్ళు సగమంత చేసిండో లేదో 17,000 ఇచ్చినాం అని చెప్తుండ్రు. మరి 150,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ఏం చెప్పాలి? మా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు ఏమిట్లకేమి ఇచ్చినావు? గా వానకాలం రైతు బంధును రుణమాఫీ లేసినావు, వారు రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ సగం చేసిన అని డబ్బ కొట్టుకుంటున్నావు. గీంత అర్థమైతే లేదా మాకు? మా రైతులకు తెలుస్తలేదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే రైతు బంధు సంగతి తిన్నారు, రుణమాఫీ సంగతి తిన్నారు, బోనస్ ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, పత్తికి బోనస్, జొన్నలకు బోనస్, శనగలకు బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఏమైంది ఇప్పుడు? బోనస్ బోగస్ అయిపోయింది. పోనీ అదన్నా సరిగ్గా ఇచ్చిండా? సన్నాలకు మాత్రమే బోనస్ అన్నాడు. ఇవాళ వనపర్తిలో మీరు అడుగుండ ఎక్కడన్న సన్నాలు కొన్నారా ఆయన? పత్తి కొంటున్నారా ఎక్కడన్న? 7,521 రూపాయలకు మద్దతు ధర ఉన్నది ఇలా పత్తికి. కానీ పాపం రైతులు 5,000కు 6,000కే పత్తి అమ్ముకుంటున్నారు. పత్తి రైతులు ఈ రాష్ట్రంలో గొలగొల ఏడుస్తున్నారు. ఖమ్మంలో మార్కెట్లో ధర్నా అవుతున్నది, వరంగల్ మార్కెట్లో ధర్నా అవుతున్నది. కానీ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఇటు పత్తికి మద్దతు ధర వస్తలేదు. వడ్లకు కొబ్బరికాయలు కొట్టింది తప్ప సంచులు రాలేదు, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ కాలేదు, మిల్లులకు అలాట్మెంట్ కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బోనస్ బోగస్, రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ అయితలేదు. ఇవన్నీ చూస్తే అంత ఆగమాగం చేసిండు. మంచిగా ఉన్న తెలంగాణ ఏం జరిగింది? డెడ్లైన్లు మారినాయి, పేపర్లలో హెడ్లైన్లు మారినాయి, రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే. అంతేనా కదా? రేవంత్ రెడ్డి పెట్టిన డెడ్లైన్లు మారినాయి, పేపర్లలో హెడ్లైన్లు మారినాయి, రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే. ఎన్ని డెడ్లైన్లు పెట్టిండ్రే? 9 డిసెంబర్ 2023 నాడు రుణమాఫీ అన్నారు, చెయ్యలే. 15 ఆగస్టు నాడు రుణమాఫీ అన్నారు, చెయ్యలే. దసరా పండుగ వరకు రుణమాఫీ అయిపోద్దన్నారు, చెయ్యలే. మొన్న అన్నారు 9 డిసెంబర్ 2024 సోనియా గాంధీ జన్మదినానికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. ఆ డేట్ రాకముందే మళ్ళా మాట మార్చిండు వ్యవసాయ మంత్రి. లేలేలే మొత్తం చేయము, 9 డిసెంబర్ 2024 నాటికి ఓ 2-3 లక్షల మందికి చేస్తారట. చేయాల్సింది 22 లక్షలు, 9 డిసెంబర్ 2024 ఇంకొక 2-3 లక్షల మందికి చేస్తారట. అంటే ఇంకెన్నేళ్ళు చేస్తావు నాయన? ఇంకా ఎన్ని వాయిదాలు పెడతావు? డెడ్ లైన్లు మారుతున్నాయి, హెడ్లైన్లు మారుతున్నాయి, రుణమాఫీ మాత్రం ఇప్పటికీ ఒక లైన్కు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఏ విషయంలో మాట నిలుపుకున్నాం ఆలోచించండి. మా నిరంజన్ అన్న ఎంత కష్టపడ్డాడే నాకు తెలుసు. ఈ వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మా నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో వలసలు ఉండేవి. అన్న చెప్పిండు మాది వలసల వనపర్తి అనేవాడు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ అన్న రాత్రింబవళ్ళు కష్టపడి గా బుద్దారం బ్రాంచ్ కెనాల్ దవ్వించిండా లేదా? గణపురం కెనాల్ దవ్వించిండా లేదా? అరే బుద్దారం బ్రాంచ్ కెనాల్ అయితే నాకు తెలుసు, 40 రోజుల్లో రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి దవ్వించి 25,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిండు నిరంజన్ అన్న. అరే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం వనపర్తిలో 10,000 ఎకరాలు మాత్రమే వారుతుండే. కానీ కేసీఆర్ నాయకత్వంలో 110,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఈ వలసల వనపర్తిని వరికోతల వనపర్తిగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అవునా కాదా?
ఏ ఊర్లో చూసినా వడ్లే కదా, ఇప్పుడు ఏ చెరువులో చూసినా నిండుగా నీళ్లే ఉన్నాయి కదా. ఈ వలసన వనపర్తి వరి కోతల వనపర్తి అయిందంటే మా నీళ్ల నిరంజన అన్న కృషి కేసీఆర్ గారి ఆశీస్సులు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం పనిచేసినాం. ఏం తక్కువ చేసిండు నిరంజన అన్న? జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు, మెడికల్ కాలేజీ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజీ తెచ్చిండు, నర్సింగ్ కాలేజీ తెచ్చిండు, బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ తెచ్చిండు, సరస్వతి నిలయం చేసిండు వనపర్తిని మా నిరంజన అన్న గారు. ఎన్ని ఏ చదువు? అరే చదవాలంటే హైదరాబాద్ పోవాలి, కానీ ఇలా అన్ని చదువులు మీకే తెచ్చిండు కాదే. నువ్వు పంటల డాక్టర్ అవుతామన్నా వనపర్తిలోనే ఉంది, మనుషుల డాక్టర్ అవుతామన్నా వనపర్తే ఉంది, చేప పిల్లల డాక్టర్ అవుతామంటే కూడా బిఎస్సీ ఫిషరీస్ కూడా తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ కూడా తెచ్చిండు, అన్ని చదువులకు నిలయంగా చేసిండు, వనపర్తి జిల్లా చేసిండు, వనపర్తిలో నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు, వనపర్తికి సాగునీరు తెచ్చిండు, తాగునీరు తెచ్చిండు, వనపర్తిని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయింది మా నిరంజన్ అన్న కదా. రోడ్ వైండింగ్ అద్భుతం. ఇవాళ మీరు చూస్తే ఈ ఏడాది అవుతుంది దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి, ఏమన్నా వనపర్తిలో పైస పనైనాదే? ఒక రూపాయి పని? కొత్త పనులు రాలే కానీ ఉన్న స్కీములు పోతున్నాయి. రైతు బంధు బంద్ అయింది, సీరలు బంద్ అయినాయి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, సర్కార్ దావకాండ్ల గోళీలు కూడా లేవు, గోళీలు కూడా బయటకే రాస్తారు. ఇవో గాడికి వచ్చింది కథ. మరి ఆరు గ్యారంటీలు, గ్యారంటీలు ఏమైనా అమలైనాయా? ఇవాళ ఉద్యోగులను రోడ్ల మీదకి తెచ్చిండు, విద్యార్థులను రోడ్డు మీదకి తెచ్చిండు, నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చిండు. గా పిల్లలకి ఏం చెప్పిండు? ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. వచ్చినా 2 లక్షలు? 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. మన కేసీఆరే ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టిన పరీక్షలు, ఇచ్చిన ఫలితాలకు 5 వంచిండు. తప్ప నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? ఆ నిరుద్యోగ యువకులను మోసం చేసినావు. ఎస్సీ ఎస్టీ బీసీలకు GO 29 తెచ్చి మా నిరుద్యోగులకు, దళిత విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, మా గిరిజన విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. మన ఉద్యోగాలు మనకు దక్కకుండా చేస్తుండు రేవంత్ రెడ్డి. GO 29 వల్ల మెరిట్లో ఓపెన్ కాంపిటీషన్లో ఎస్సీ బీసీ ఎస్టీలకు అవకాశం లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ పిల్లలు, అది అన్యాయం. ఆ GO 29 రద్దు చేయమంటే పిల్లల ఈపులు కమిలిపోయేటట్టు కొడతా ఉన్నాడు, ఆ పిల్లల కాళ్ళు చేతులు ఇరుగొడతా ఉన్నాడు, లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు, అశోక్ నగర్ను శోక నగరంగా మార్చేసాడు. ఆడపిల్లలని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అన్నాడు. ఇది ప్రజాపాలననా పోలీస్ పాలననా? అర్ధరాత్రి పిల్లల మీద కొట్టిస్తావు, ఏ అశోక్ నగర్కు అయితే పోయి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చినవో, నువ్వు మాట ఇచ్చిన దాన్ని యాద్ చేస్తే ఆ పిల్లల్ని గొడ్డును కొట్టినట్టు కొట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ఇవాళ ఆలోచించండి. అరే ఉద్యోగులకు అన్యాయం. ఉద్యోగులకు 3 DAలు ఇస్తా అన్నాడు, PRC ఇస్తా అన్నాడు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తా అన్నాడు, పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నాడు, గవి కూడా చేస్తలేడు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు పాపం కొంతమంది, అరే వాళ్ళది కూడా సరెండర్ లీవ్ ఇదివరకు కేసీఆర్ 15 రోజులు ఇస్తే ఇప్పుడు 7 రోజులు చేసిండు. వాళ్ళది కూడా పెండింగ్ బకాయిలు వస్తలేవు, హోంగార్డులకు జీతాలు వస్తలేవు. గా పోలీసు వాళ్ళని కూడా ఇవాళ నమ్మకుంటూ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఆయన ఇంటి చుట్టూ స్పెషల్ పోలీసులు ఆయనకు కాపలు కాస్తారు, వాళ్ళ మీద నమ్మకం పోయి ఆయన ఇంటి చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఇలా కొట్టిండట. ఏమవుతుందో ఏందో అని, అంటే తండ్రి కన్న కొడుకుని నమ్మనట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి హోంమంత్రివి, గా 17,000 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ని కూడా నమ్మకుండా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలేక కాపాడితే గావాలని నిలగొడతావు. అంటే నువ్వు అసలు పాలన మీద పట్టు లేదు. ఒక ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ఈరోజు ఆయన. విద్యార్థులు, ఈయన వచ్చి 11 నెలల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క పైస ఇస్తలేడు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు పిల్లల చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు.
పిల్లల ఫీజులు కట్టిండు కేసీఆర్. కరోనా సంవత్సరాల్లో కూడా 2,000 కోట్లు ఇచ్చి పిల్లల చదువులు ఆగం కాకుండా చూసుకున్నాడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 11 నెలలైనా ఫీజు రియంబర్స్మెంట్ కు 11 రూపాయలు కూడా ఇవ్వకుండా ఆ పిల్లల చదువులను దెబ్బతీస్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇదేనాను మాట తప్ప అంటావు కదా, గా పిల్లల చదువులు ఎందుకు ఆపుతున్నావు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇస్తలేవు, ఇది అడిగితే తప్పు. ఈ రకంగా మోసం జరుగుతూ ఉంది. ఇలా మార్కెట్లలో రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, బాగా లేట్ అయింది కానీ నేను ఎక్కువ లంబా చూడ చెప్పను కానీ ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి. మార్కెట్ యార్డ్లలో పోయిన కాడ ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎట్లా మోసం చేసిండో, రైతు బంధు ఎట్లా ఎగబెట్టిండో, ఏం చెప్పిండు రైతు బంధు, ఇప్పుడైతే 10,000 నేను వస్తే 15,000 అన్నాడు కదా, మరి ఏమే. ఇంకో మాట అన్నాడు, మీరు 2 పంటలకే ఇస్తున్నారు, 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు కేసీఆర్. 2 పంటలకు కాదట, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలి కేసీఆర్ అని అప్పుడు అడిగిండు, ఇప్పుడేమో ఉన్న పంటకు ఎగబెట్టిండు. 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడినాడు, 1 పంటకు కూడా ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. అది నోరమ్మోరా, అది ఏమంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 3 పంటలకు ఇవ్వంటివి, కుర్చీలో కూసోగానే 1 పంటకు ఎగ్గొట్టివి. మరి ఆ రోజు ఏం మాట్లాడినావు, ఇవాళ ఏం మాట్లాడుతున్నావు, 2 సీరలు ఇస్తా అంటివి, 1 సీర ఎగ్గొడ్తివి, ఎన్ని అబద్ధాలు. అందుకే నేను అన్న ఎగవేతలు రేవంత్ రెడ్డి పోయి నువ్వు అని చెప్పిన నేను, తప్ప ఇది అందామా లేదా, ఏమనాలేనండి ఇప్పటి నుంచి ఏమనాలే అది బరాబర్ పెడదాం. కరెంటు తగ్గింది ఇంకా ఈంత కొట్లాడకపోతే మనం ఇట్లా గెలవపోతే ఉన్న కరెంటు కూడా పోతుంది. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా, ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్లు కాలినాయా, ఇప్పుడు ఏమవుతుంది, గంట గంటకు ట్రిప్ అవుతున్నది, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. ఆనాడు నిరంజన నుండంగా బిస్కిట్లలో కిప్పియలే ట్రాన్స్ఫార్మర్లు. మీరు ఇట్లా పోతే లో వోల్టేజ్ అంటే ఎస్సీ గారికి ఫోన్ కొడుతుండే మీ ట్రాన్స్ఫార్మర్ వస్తూనే ఉండే, ఇప్పుడు వస్తున్నాయా మునుపటి లెక్క. బడ్జెట్ లేదంటున్నారు, ట్రాన్స్ఫార్మర్ కాలిందంటే బడ్జెట్ లేదంటున్నారు, మోటార్లు కాలినాయంటే మీదికి వెళ్ళిపోయింది అంటున్నారు, కరెంటు కూడా ఆగం చేసింది. నిన్న కరెంటు బిల్లులు తగ్గి పెంచలే, అది బీఆర్ఎస్ పోరాటం వల్ల. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని చోట్ల కూడా కరెంటు బిల్లులు పెంచొద్దని పబ్లిక్ హియరింగ్లో పోయి, బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా కరెంటు బిల్లులు పెంచొద్దని గట్టిగా కొట్లాడితే ఇవాళ కరెంటు బిల్లులు పెరగకుండా ఉన్నాయి. అంటే అది కూడా మనం పోరాటం వల్ల జరిగింది. ఇప్పుడు కూడా మనం పోరాడితేనే అన్ని పంటలకు రైతు బంధు వస్తుంది, పోరాడితేనే రైతు భరోసా వస్తుంది, పోరాడితేనే రైతు రుణమాఫీ జరుగుతుంది. ఇడిచిపెట్టేది లేదు, రేపు అసెంబ్లీలో ఆ ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇప్పిస్తాం. ఇక మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 2,500 ఇస్తా అన్నాడు మహాలక్ష్మి కింద, వచ్చిన అక్క రాలేదా, మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు, 10 నెలలు అయింది, 10 నెలలు x 2,500 అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి 25,000 రూపాయలు బాకీ పడ్డాడు, పడ్డా లేదా, ఇడిచిపెట్టేది లేదు, మిత్తితో కట్టాలి మా అక్క చెల్లెలకు బిడ్డ. ఇస్తాని ఓట్లు వేసుకున్నాడు కాదు, ఖచ్చితంగా ప్రతి అక్కకు చెల్లెకు 25,000 రూపాయలు బకాయి పడ్డది ఇవ్వాలి, కొత్తగా 2,500 రూపాయలు కూడా ఇవ్వాలని అడుగుతున్నా. గావ తాతలు ఉన్నారు ముసలోళ్ళు, వాళ్ళకు కూడా 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. మొన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆయన వచ్చినాక పాత బకాయిలతో 4,000 ఇచ్చిండు, మరి నువ్వెందుకు ఇయ్యవు, నువ్వెందుకు ఇయ్యవు. ఖచ్చితంగా మా అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని ఇడిచిపెట్టమని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. వాళ్ళకు కూడా బాకీ పడ్డాడు, 10 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ 20,000 ఇవ్వాలి, 4,000 పింఛన్ కూడా ఇచ్చేదాకా ఆయన నిడిచిపెట్టేది లేదని మనం చేస్తా ఉన్నాం. మా ఆటో డ్రైవర్లు వాళ్లకు 12,000 ఇస్తా అన్నాడు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. మా ఆటో డ్రైవర్లకు వ్యవసాయ కూలీలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో మిత్రులారా,
ముఖ్యంగా మా కొల్లాపూర్ గాని మహబూబ్ నగర్ గాని దేవరకద్ర గాని ఈ మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మన మూసి బాధితుల కోసం మన రావుల చంద్రశేఖర్ రెడ్డి అనే ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఒక లీగల్ సెల్ ఉంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 486 మందికి స్టే తెచ్చినాం. వాళ్ళ ఆస్తులు కూలగొట్టకుండా బీఆర్ఎస్ పార్టీ కాపాడింది. ఇక్కడ కూడా ఏ పిల్లల మీద కానీ మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. బిడ్డ మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం, డైరీలో రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చినాక మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది కొల్లాపూర్లో. 11 నెలలైనా ఇప్పటి వరకు హంతకులను శిక్షిస్తలేరు, ఇప్పటి వరకు చర్యలు జరుగుతలేవు. అంటే ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుందో మీరందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పటికే బాగా కాలాతీతమైంది. అయినా నేను మీ అందరిని కోరేది ఒక్కటే, మా నిరంజన్ అన్న ఇవాళ ఒక అద్భుతంగా ఈ వనపత్తిని కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దిండు. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమంటాడు ఆయన? ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటాడు? రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసిండ్రు అంటాడు, రైతు బంధు ఇయ్యకపోయినా ఓటేసిండ్రు అంటాడు, తులం బంగారం ఇయ్యకపోయినా ఓటేసిండ్రు అంటాడు, 4000 పింఛన్ ఎగబెట్టినా ఓటేసిండ్రు అంటాడు. ఈ కాంగ్రెస్ మెడలు వంచాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ జై తెలంగాణ.